అడుగుతా ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇవ్వండి వితౌట్ ఆన్సర్ మళ్ళీ పంచ్ నిద్రపోవాలా ఏది ఇట్టొచ్చేంటి రారా గజ్జకొక్కదా ఎలా నిద్రపోతావ్ కూడా చూపించు ఓకేనా అరే నిద్రపోయేటప్పుడు బాగోదు అందుకనే అది కాదు ఇట్ట ఒకసారి ఎలా నిద్రపోతావ్ చూపించు గర్ల్స్ ఎలా నిద్రపోతారు బాయ్స్ ఎలా నిద్రపోతారు వితౌట్ ఆన్సర్ కామన్ మరి వితౌట్ ఆన్సర్ కామన్ క్వశ్చన్ అంటే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి కదా మీరే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు మీ ఆన్సర్స్ కూడా ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి సరే సార్ నా ఉంటాయో ఉండవా ఓకేనా సరే మీ ఎదురుంగా ఒక పర్సన్ వచ్చి ఇష్టం లేని పర్సన్ వచ్చి మీకున్న క్రష్ తన మీద మీకు క్రష్ ఉంది ఓకేనా తన మీద క్రష్ ఉన్నప్పుడు తను మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు రిజెక్ట్ చేశారు మళ్ళీ ఆ పర్సన్ వచ్చి మీ లవ్ ని తన లవ్ ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అది నిజమని ఎలా అంటావ్ అక్క నిజం నిజం అర్థం కాలేదా అర్థం కాలేదు నాకు అర్థమైంది అది నిజమని ఎలా అంటారు ఏంటి నిజం అంటే ఫస్ట్ లో నచ్చలేదు తర్వాత ఎందు నచ్చ రీజన్ ఏదో ఉంటుంది కదా అదే కదా మీ రియాక్షన్ ఏంటి అని అడిగా నేను చెప్పు రీజన్ తప్పు 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 మీకు ఆ పర్సన్ మీద ఇష్టం ఉందబ్బా లేదు నాకు లోపల అంటే ఆడపిల్లలు అన్నాక అది సహజమే షాపింగ్ సహజమే షాపింగ్ మాల్లో ఇద్దరు అమ్మాయిలు అంటే అమ్మాయిలు అమ్మాయిలు ఈక్వలే అంటారు సొసైటీలో వచ్చా షాపింగ్ మాల్ అయితే ఈ డ్రెస్ నాది ఈ డ్రెస్ నాది అని కొట్టుకు చచ్చరా చెప్పు నేను అడిగిన దానికి షాపింగ్ కి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా మైండ్ సెట్ అక్క అందరూ ఎందుకుంటారు సరే ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా ఒక్కొక్కరి దగ్గర ఒక ఆన్సర్ వచ్చింది ఓకేనా ఆలోచిస్తానక్క లేకపోతే ఫస్ట్ ఏం చేస్తాను ఇది ప్రాంక్ వీడియో అనేది వీడియోస్ చేస్తున్నారేమో అని చూస్తాను ఒకళ్ళు నిజమంటే తన గురించి తెలిస్తే ఓకే వీ కెన్ యాక్సెప్ట్ తెలియపోతే వీ కెన్ రిజెక్ట్ తెలియడం బట్టే కదా ఆ పర్సన్ మీద క్రష్ వచ్చింది ఒకసారి మనం వద్దనుకున్నప్పుడు మనం ఎందుకు యాక్సెప్ట్ చేయటం లాజిక్ ఇదిగో హలో ఎక్స్క్యూజ్ మీ చూడు ఇంత మంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు గర్ల్ మెంటాలిటీ కదా యూ యూనిక్ అమ్మాయి ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావో చెప్పు అమ్మాయి ప్లేస్ లో నేను ఉంటాను ఫస్ట్ ఎందుకు రిజెక్ట్ చేశాను అడుగుతా ఆన్సర్ రిజెక్ట్ చేయాలి నువ్వు నాకు నచ్చలేదు ఇప్పుడు ఎందుకు నచ్చావు అని నేను అడుగుతా దాని తర్వాత అసలు ఫస్ట్ నువ్వు ఎందు అలా నువ్వు ఇంకా అలా క్వశ్చన్స్ అడుగుతున్నావు వచ్చినాడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా